హాయ్ అండి, అందరికీ నమస్కారం. ద క్రియేటర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా మాకు తెలిసిన నాలెడ్జ్ నుండి, అలాగే మా సొంత అనుభవాల నుండి 5 ముఖ్యమైన టిప్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా. లెట్స్ స్టార్ట్ అ వీడియో. ఫస్ట్ టిప్, బీ అలర్ట్. ఫ్రెండ్స్, మనందరి లైఫ్లో ప్రతిరోజు వచ్చేటువంటి ఉదయం మరియు రాత్రి అనేవి అట్రాక్షన్ ప్రాసెస్లో చాలా పవర్ఫుల్ కీని ప్లే చేస్తూ ఉంటాయి. అయితే మీరు అత్యంత గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో మీ ఉదయాన్ని ప్రారంభించాలి, అలానే రాత్రిని ముగించాలి. ముఖ్యంగా ఈ రెండు టైమింగ్స్లో కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది అత్యంత కీ రోల్ని ప్లే చేస్తుందండి. సో ఈ రెండు టైమింగ్స్లో మంచి పాజిటివ్ అఫర్మేషన్స్ని యూజ్ చేస్తూ ప్యూర్ గ్రాటిట్యూడ్ ఫీలింగ్, అంటే స్వచ్ఛమైన కృతజ్ఞతా భావం అనేది ఖచ్చితంగా జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే సంతృప్తి లేని భావంతో అట్రాక్షన్ పవర్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. సో అల్టిమేట్గా ఈ రెండు టైమింగ్స్లో మీరు చాలా అలర్ట్గా ఉండండి, మంచి హ్యాపీ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ తోటి మీ ఉదయాన్ని ప్రారంభించండి, అలానే రాత్రిని కూడా ముగించండి. సెకండ్ టిప్, 15 మినిట్స్ పవరప్. శరీర శక్తి అనేది ఎంత మెరుగుగా ఉంటే ఆకర్షణ సిద్ధాంతం అనేది అంత బాగా పనిచేస్తుంది. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గనక, మనిషి శరీరం అనేది ఒక బ్యాటరీ లాంటిది. అది ఎప్పుడు కూడా మనం తీసుకునే ఆహారం ద్వారా, విశ్రాంతి ద్వారా ఛార్జ్ చేయబడుతుంది. అండ్ ఆ ఎనర్జీ అనేది మనం పనులు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అయితే తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ అనేది జనరేట్ చేయడానికి మనకి ఉన్న ఒకే ఒక్క మార్గం మెడిటేషన్. అయితే దీని ద్వారా మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు కానీ చక్రాస్ కానీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, అలానే యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గాన్ని ఏర్పడేలా చేస్తాయి. సో ఖచ్చితంగా ప్రతిరోజు మినిమం 15 నిమిషాల పాటు మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేయండి. థర్డ్ టిప్, ఫోకస్ ఆన్ మోర్ పాజిటివిటీ. ఫ్రెండ్స్, 100లో 95 మంది కామన్గా చేసే పొరపాటు ఇదేనండి, తమకేం కావాలో దాని మీద ఫోకస్ చేయటం మానేసి ఏమి జరగకూడదు అని అనుకుంటున్నారో వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, దాని గురించే అతిగా ఆలోచించేస్తూ ఉంటారు. సో ఎక్కువ శాతం మంది పాజిటివ్గా ఉండటానికి మీరు మీ కోరిక ఏదైతే ఉందో దానిని మీ వ్యాలెట్లో కానీ లేదా ఒక డిజైర్ బోర్డ్ని ఏర్పాటు చేసుకుని మీకు కనపడే విధంగా ప్రతిరోజు దానిని చూసే విధంగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రతిరోజు కూడా ఒక అరగంట సేపు మీ కోరిక గురించి ఆలోచిస్తూ దానికి సంబంధించిన ఏదైతే ప్లాన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యింది అనే విషయాన్ని ఆలోచించండి, అప్గ్రేడ్ చేస్తూ ఉండండి. ఫోర్త్ టిప్, మస్ట్ లెట్ ఇట్ గో. ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి ఇది. లా ఆఫ్ అట్రాక్షన్లో అసలు ఈ స్టెప్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఒక పర్టికులర్ కోరిక మనం అనుకున్న క్షణం దగ్గర నుండి దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి అతిగా టెన్షన్ పడిపోతూ ఉంటాం. అయితే లా ఆఫ్ అట్రాక్షన్స్ రూల్స్ ప్రకారం ఇది పక్కా విరుద్ధమండి. ఏదైనా ఒక కోరికను మనం తలుచుకుని అది జరిగే విధంగా ప్రతిరోజు మనం దాని గురించి శ్రమించాలి, కష్టపడాలన్నమాట. ఆ తర్వాత ఆ విషయాన్ని మనం మర్చిపోవాలి. అలా కాకుండా అసలు జరుగుతుందో లేదో, ఏమవుతుందో అని అతిగా ఆలోచించేస్తూ నెగిటివిటీని మాత్రం అస్సలు అట్రాక్ట్ చేయకూడదు. ఎగ్జాక్ట్గా ఈ స్టెప్ని పాటించేటప్పుడే అసలు మనకి విశ్వం మీద కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మీద కానీ ఎంత నమ్మకం ఉంది అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఫిఫ్త్ టిప్, బీ విత్ యూ. ఈ టిప్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏది తలుస్తూ ఉంటారో అదే మీ దగ్గరికి తిరిగి వస్తుందన్నమాట. చాలామంది మొదట్లో చక్కగా ఎంతో నమ్మకంతో ఏదో ఒక పనిని ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ఉండగా ఉండగా ఇతరులతో మన అలవాట్లు కానీ నమ్మకాలు కానీ పంచుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క నమ్మకాలు, అభిప్రాయాలు అన్నీ కూడా మన మైండ్లో ఇంప్రెషన్స్ పడటం అనేది స్టార్ట్ అవుతుంది. అలానే లేనిపోని వాళ్ళ యొక్క సందేహాలన్నింటినీ కూడా మన బ్రెయిన్లో మొలకెత్తేలాగా చేస్తారు. అలానే మిమ్మల్ని డైవర్ట్ అయిపోయేలాగా ఇతరులు ట్రై చేస్తారు.
కాబట్టి మీ నమ్మకాలు అలవాట్లు మిమ్మల్ని మెప్పించే విధంగా ఉంటే చాలు. అదేవిధంగా మంచి మార్గంలో ఉండేలాగా మాత్రం చూసుకోండి. ముఖ్యంగా మానిఫెస్టేషన్ విషయంలో మీ విశ్వాసం ఎప్పుడూ కూడా బలీనంగా మారిపోకూడదు. ఒక్కసారి అపనమ్మకం అనేది స్టార్ట్ అవుతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ అనేది డైవర్ట్ అయిపోతుంది, నెగిటివిటీ వైపు వెళ్ళిపోతుంది. అలానే మీరు ఏ పని చేసినా కూడా అది జరుగుతుందా లేదా అనే అపనమ్మకంతో మాత్రమే చేస్తారు. సో ఎవరితో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మీ నమ్మకాలు మీతోనే ఉంచుకోండి. ఎవరి అభిప్రాయాలు కూడా అతిగా మీ నమ్మకాల మీద ఇంప్రెషన్ పడేలాగా చేసుకోకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి 5 ముఖ్యమైన లా ఆఫ్ అట్రాక్షన్ టిప్స్. వి హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలానే మీ గోల్ ఏదైతే ఉందో, లేకపోతే డిజైర్ ఏదైతే ఉందో, అది రీచ్ అయ్యే ప్రాసెస్లో చాలా హెల్ప్ అవుతాయి, సపోర్ట్ ఇస్తాయి అని ఆశిస్తున్నాము. ఒకవేళ మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.